నమస్కారం. నా ఛానల్ని ప్రోత్సహిస్తూ నాకు అమూల్యమైన సలహాలు అందిస్తూ నేను ఈ సమాజానికి అత్యవసరమైన అంశాలను ప్రస్తావించే ఈ సంవిధానానికి అండగా నిలుస్తున్న వారందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. ఈరోజు టాపిక్ యుద్ధం, రష్యా ఉక్రెయిన్. అసలు ఈ ఉక్రెయిన్ ఏమిటి? ఉక్రెయిన్ మీద ఇంతలాగా అందరూ, అంటే మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యుద్ధ వాతావరణంలో, ఈ యుద్ధ సందర్భంగా ఏదో రకంగా ఇవి ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఉక్రెయిన్కి వచ్చింది అంటే, అక్కడ నేపథ్యం వేరే ఉంది. ఉక్రెయిన్ ఒక స్టాండర్డ్, అంటే ఉక్రెయిన్ ఒక స్టాండర్డ్ మార్క్. అక్కడ చాలా సహజ వనరులు ఉన్నాయి, చాలా సారవంతమైన నేలలు ఉన్నాయి. ఒకప్పుడు ఉక్రెయిన్ మొత్తం మీద, మొత్తం సోవియట్ రష్యాకి కావలసినటువంటి గోధుమను ఉత్పత్తి చేసినటువంటి ఒక ప్రాంతం, అంటే చాలా సుభిక్షమైన ప్రాంతం. తర్వాత 4 ఓడరేవులు ఉన్నాయి, వాణిజ్యం బ్రహ్మాండంగా జరుగుతుంది. మన దేశంతో కూడా వాణిజ్యం ఉంది ఉక్రెయిన్కి, అది 200-300 కోట్లకు పైగా ఉంది వాణిజ్యం మనకు వాళ్ళతోటి. అయితే ఈ ఉక్రెయిన్ మీద ఇంతలాగా ఇంతమంది, ఇన్ని దేశాలు వాళ్ళు ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేటువంటిది ఒకటి ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే రష్యా ఎప్పుడైతే దాన్ని, ఉక్రెయిన్ పట్టుకోవాలనేటువంటి ఒక వ్యూహానికి వచ్చిందో, ఒక యుద్ధ మార్గానికే వచ్చేసిందో, దానికి కారణాలు ఏమిటి అనేటువంటిది ఆలోచించాలి. ఎందుకంటే ఉక్రెయిన్ ఈ పశ్చిమ దేశాలకి దగ్గరవుతుంది. ఉక్రెయిన్ మీద ఈ పశ్చిమ దేశాలు కూడా ఒక విధమైనటువంటి అభిమానాన్ని, అంటే అక్కడ ఉండేటువంటి సహజ వనరులు ఇవన్నీ ఆకర్షింపజేస్తున్నాయి వీటన్నిటినీ. తర్వాత అమెరికా, పశ్చిమ దేశాలు కొంచెం రష్యాతోటి అంత సత్సంబంధాలు లేవు. ఈ కారణం వల్ల ఏమైందంటే, ఈ రష్యా ఈ క్రిమియాని, ప్రధానంగా క్రిమియాని, దాన్ని రష్యాలో భాగంగా గుర్తించాలి అనేటువంటి పిలుపు పుతిన్ అంతర్జాతీయంగా అన్ని దేశాలకు ఓ పిలుపునిచ్చారు. తర్వాత ఏమన్నారంటే ఆయన, క్రిమియా రష్యాలోని భాగం అని ఉక్రెయిన్ అంగీకరించాలి, అదో కండిషన్, ఓ షరతు. తర్వాత నాటోలో చేరకూడదు అనేటువంటిది ఇంకొక కండిషన్. ఇక్కడ ఎక్కడైతే ఈ తూర్పు ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించిందో ఆ సైన్యం అంతా వెనక్కి వెళ్ళిపోవాలి అనేటువంటిది మరొక కండిషన్. ఈ కండిషన్స్ అన్నీ కూడా రష్యా పెట్టింది. ఉక్రెయిన్ని ఎలాగైనా అలా పట్టుకు ఉండాలనేటువంటిది రష్యా యొక్క వ్యూహం. అయితే ఈ రష్యా ఏదైతే యుద్ధంకి వచ్చిందో దీన్ని అంతర్జాతీయంగా తప్పుపట్టారు. ఐక్యరాజ్య సమితిలో కూడా చాలా ఓటింగ్ జరిగింది. అయితే భారతదేశ పాత్ర వేరు, దాని గురించి తర్వాత చర్చిద్దాం. ఇక్కడ ఏమంటారు, మొత్తం అగ్రరాజ్యాలన్నీ నిరసిస్తున్నాయి. తర్వాత ఏమైంది, ఈ అగ్రరాజ్యాలు రష్యా మీద ఆంక్షలు పెట్టే పరిస్థితికి వచ్చేసాయి. తర్వాత ఈ ఏర్పాటు ప్రాంతాలు ఏవైతే ఉండేదో, వేడి పడిపోవాలి, మేము రష్యాతో ఉండాలని తూర్పు భాగంలో ఉండేటువంటి కొంతమంది చేస్తున్న ఏర్పాటు వాదం, ఆ ప్రాంతాల్లో కూడా ఏం చేశారంటే అమెరికా వాణిజ్యాన్ని బంద్ చేసింది. తర్వాత ఇలాగే ఉక్రెయిన్, ఇదంతా కూడా ఉక్రెయిన్ ఉనికికి ప్రమాదము, ఉక్రెయిన్ సార్వభౌమాధికత్వానికి ప్రమాదము అనేటువంటివి ఏకకంఠంతో అగ్రరాజ్యాలన్నీ చెబుతున్నాయి. అయితే రష్యా చర్య దురాక్రమణ, అందుచేత మేమేంటంటే రష్యా నుంచి తరలించే పైప్ లైన్ని బంద్ చేసేస్తాం అని జర్మనీ ప్రకటించేసింది. బ్రిటన్ ఏం చేసింది, రష్యాని ఆర్థికంగా దెబ్బతీసే చర్యలన్నీ తీసుకోవటం మొదలుపెట్టింది. ఇలాగా అన్ని దేశాలు, అంటే అమెరికా మరి చాలా పెద్దది కదా, 63,000 కోట్ల డాలర్లతో ద్రవ్య నిధి ఉంది. ఆ బెదిరించడానికి ఎవరినైనా బెదిరించేటువంటిది, ఎందుకంటే వాళ్ళ చేతుల్లో అది ఉంది కాబట్టి, అది మేము మీకు అందకుండా, అంటే మీకు సౌలభ్యం ఉండదు మా దగ్గర నుంచి అనేటువంటి ఒక సూచన, ఏమిటి, ఆంక్షలే విధించింది. ఇలాగా ఇలా పోతుంది ఈ యుద్ధం ముందు, ఈ పక్కన చుట్టుపక్కల వాతావరణం అంతా ఇలా ఉంది. కానీ ఉక్రెయిన్ గురించి మనం
తెలుసుకోవాలన్నప్పుడు తూర్పు భాగం పశ్చిమ భాగం, తూర్పు భాగంలో రష్యా మాట్లాడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఈ పశ్చిమ భాగంలో ఉక్రెయిన్ మాట్లాడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. మతపరంగా కూడా వాళ్ళు ఈ సాంప్రదాయ చర్చల్ని వాళ్ళు పాటిస్తారు, వీళ్ళు క్యాథలిక్ చర్చల్లో వీళ్ళు ఉంటారు. ఇలాగా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అయితే ఆ డిఫరెన్సెస్ కూడా అవి పెద్ద కావవి అన్నట్టుగా ఉక్రెయిన్ భావిస్తుంది, అది సర్దుకోవచ్చు అన్నట్టుగా ఉక్రెయిన్ చెప్తుంది. అయితే చాలా కాలం క్రితం, అంటే ఈ రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత, ఈయన ఏం చేశాడంటే స్టాలిన్ను పోలెండు హంగారీలకు చెందిన కొన్ని ప్రాంతాలని ఉక్రెయిన్లో కలిపాడు ఆయన. అప్పుడు ఏమైంది, రష్యన్ భాషను సెకండ్ లాంగ్వేజ్ కింద ప్రకటించారు. ప్రకటించినప్పుడు చాలా ఘర్షణలు జరిగాయి, అందులో 40,000 మంది చనిపోయారు. ఉక్రెయిన్ సైనికులు చంపేశారన్నది ఒక వాదన ఉంది, వాళ్ళు వీళ్ళు కలిపి 40,000 మంది చనిపోయారు అనేటువంటిది ఒక వాదన ఉంది. ఇలాంటి అనేక వాదనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతము అన్ని దేశాలు, పశ్చిమ దేశాలు, ఈ పశ్చిమ దేశాలు అన్నీ కూడా ఉక్రెయిన్ తోటి వాణిజ్య సంబంధాలు పెట్టుకోవాలి, ఉక్రెయిన్ తోటి కొంచెం లావాదేవీలు ఉన్నాయి అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే రష్యా అధిపతి పుతిన్ ఆయన రెండోసారి ఎన్నికైన తర్వాత ఆధిపత్య ధోరణులకు వచ్చారనేటువంటిది ఆరోపణ. ఈ ఆధిపత్య ధోరణులు ఎంతవరకు అంటే, మునుపటి సోవియట్ రష్యాని బిల్డప్ చేయాలి అనేటువంటి ఆలోచన ఒకటి ఉంది ఆయనకి. ఆ ఆలోచన వల్ల అతను ఇటువంటివన్నీ చేస్తున్నాడు. ఆయన ఒక కొన్ని ప్రాంతాలకి స్వయం ప్రతిపత్తి ఇచ్చేస్తాడు, అక్కడ సైనికులు మోహరిస్తారు. అంటే ఉక్రెయిన్ని లొంగదీసుకోవటానికి, ఉక్రెయిన్ని అంటే ఉక్కిరి బిక్కిరి చేయటానికి ఈ సైన్యాలనంతా అక్కడ క్రోడీకరించి పెట్టాడు ఆయన. ఇది చాలా దారుణమైంది. ఇది ఒక దేశ స్వాతంత్ర విధానాల్లో జోక్యం కలిగించుకోవటం అది చాలా శోచనీయం అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, భారతదేశం ఏం చేయాలి? ఇప్పుడు మన దేశంలో అటు ఉక్రెయిన్ నుంచి వచ్చిన నిపుణులు, ఇటు రష్యా నుంచి వచ్చిన నిపుణులు ఇద్దరూ కలిసి కొన్ని ఫ్యాక్టరీలే, అంటే వాటిలో వాళ్ళు పనిచేసి వాటిని నిర్మిస్తున్నారు. అంటే ఆ నిపుణత్వాన్ని మనం వాడుకుంటున్నాం. తర్వాత ఉక్రెయిన్ ఏర్పడినప్పుడు మొదటిగా, అంటే తొలి వరుసలో దాన్ని ఎప్రిషియేట్ చేసింది, అంటే దాన్ని స్వాగతించింది భారతదేశం. తర్వాత ఉక్రెయిన్ మొదటిసారిగా రాయబార కార్యాలయాన్ని, వాళ్ళ రాయబార కార్యాలయాన్ని న్యూఢిల్లీలో పెట్టారు. ఇది ఒక పాయింట్. అంటే ఉక్రెయిన్తో మనకి సంబంధాలు ఎలా ఉన్నాయంటే మంచిగానే ఉన్నాయి. అలాగే రష్యాతో సంబంధాలు చారిత్రాత్మకమైనది. ఈరోజు నుంచి కాదు, ప్రధానిగా శ్రీమతి గాంధీ ఉన్నప్పటి నుంచి ఆ సంబంధాలు, లాల్ బహదూర్ శాస్త్రి, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రష్యాతో సంబంధాలు మనకి కొనసాగుతున్నాయి. ఎందుకంటే రష్యా మనకి ఆయుధాలని సప్లై చేస్తుందన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే ఇది. ఎందుకంటే మనకి కొంచెం అండగా నిలుస్తోంది రష్యా అనేటువంటిది అభిప్రాయం కాదు, నిజం. అయితే అక్కడ రష్యాతోటి మనకి సత్సంబంధాలు ఉన్నాయి, ఇక్కడ ఉక్రెయిన్ తోటి మనకి సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో మీరు నిర్ణయం తీసుకోండి, మీరు ఏదో ఒక ఒక సపోర్టు ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఒక ఒత్తిడి అంతర్జాతీయంగా. ఈ ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా మనం తీసుకోవాలా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఒకప్పుడు ఉక్రెయిన్ అంతర్భాగమే, తర్వాత అది విడిపోయింది. అలాగ చాలా విడిపోయాయి, ఎందుకంటే సోవియట్ రష్యా చాలా భగభాగాలుగా విడిపోవటం అనేటువంటిది జరిగింది. ఈ జరిగినప్పుడు ఎవరి మధ్య సమస్య ఇది? ఇది ఎవరి మధ్య సమస్య? ఒకప్పుడు మేమంతా ఒకటే అన్నదమ్ములం అనేటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళ మధ్య సమస్య, ఇప్పుడు ఇద్దరి మధ్య సమస్య వస్తుంది. ఇద్దరి మధ్య సమస్య వచ్చినప్పుడు ఇద్దరితోటి సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలి? ఇప్పుడు ఒక వ్యక్తికి ఆ ఇద్దరు కొట్లాడుకునేవాళ్ళు, ఇద్దరు ఎవరైతే వివాదం ఉంటుందో వాళ్ళిద్దరి మధ్య ఒక వ్యక్తి ఉంటాడు, ఆ ఇద్దరు ఇతనికి సమానమే. సమానం అంటే ఇద్దరితో మంచి సంబంధాలు ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి? తర్వాత ఈ ప్రశ్నని పక్కన పెడితే, ఇప్పుడు భారతదేశం యొక్క స్టాండ్, అంటే మన ప్రధాని, మన దేశం యొక్క నిర్ణయం
చాలా అంటే ప్రశంసించదగినటువంటి నిర్ణయం అనేటువంటిది అందరూ గుర్తించాలి. ఎందుకంటే మన విద్యార్థులు వేల సంఖ్యలో అక్కడ ఉన్నారు, మన జనం ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు. తర్వాత మన పొరుగు దేశాలు శ్రీలంక, భూటాన్, నేపాల్ ఇటువంటి దేశాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు వీళ్ళందరూ కూడా సురక్షితంగా భారతదేశం చేరాలి. సురక్షితంగా భారతదేశం చేరాలి అంటే ఏంటి, మనకి ఇరు దేశాలతోటి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మన స్టాండు ఒక తటస్థ మార్గంలోనే ఉండాలి, అదే ఉత్తమం. ఇప్పుడు ఆ తటస్థ మార్గాన్ని అవలంబించక తప్పదు ఎవరైనా సరే, కానీ ఏదో రకరకాలైన వ్యాఖ్యానాలు చేస్తారు, ఏదో విమర్శిస్తారు, విమర్శించాలని విమర్శిస్తారు. కానీ విమర్శించే అంశాలు ఉన్నప్పుడు ఆ విమర్శకు తగినట్టుగా మనం విమర్శిస్తే అది వేరే. కానీ ఇప్పుడు ప్రాణాలతో పని, ప్రాణాలు పణంగా పెట్టలేం కదా. ప్రస్తుతం ఏమవుతుందంటే భారతదేశ మువ్వన్నెల జెండా పట్టుకోండి, మీరు పట్టుకుంటే అటు ఉక్రెయిన్ సేనలు కానీ రష్యా సేనలు కానీ వాళ్ళకి అడ్డు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు భారతదేశ జెండా పట్టుకుంటే వాళ్ళ జోలికి వీళ్ళు వెళ్ళట్లేదు. ఇది ఎంత గర్వకారణం అండి భారతదేశానికి. తర్వాత మన దేశం వాళ్ళు కాకుండా ముఖ్యంగా పాకిస్తానీలు కూడా భారతదేశ జెండా పట్టుకొచ్చిన వైనాలు కూడా మనం కథనాలు చూస్తున్నాం, వింటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం అనేక మందిని అక్కడి నుంచి తరలించాం భారతదేశానికి, ఉక్రెయిన్ నుంచి తరలించాం. రోడ్డు మార్గాల ద్వారా ఈ ఎయిర్పోర్ట్లు ఉన్న ప్రాంతాలకు వాళ్ళు రావటం, అక్కడి నుంచి ఎయిర్ ఇండియా ద్వారా తీసుకురావటం. ఎలా వస్తున్నాయండి విమానాలు? రష్యా సెంటర్ పాయింట్ గగనతలం నుంచి వస్తున్నాయి. అంటే రష్యాతో మనకి సత్సంబంధాలు లేకపోతే అలా రాగలరా, అలా విమానాలు వస్తాయా? ఇది ఆలోచించాలి అందరూ కూడా. ఇప్పుడు అగ్రదేశం అమెరికా, ద్రవ్యనిధి, తర్వాత కంట్రోల్. ఇప్పుడు రష్యా కూడా ఒక వాతావరణంలోకి నెట్టబడింది, అంటే ఆర్థిక సంక్షోభం వస్తుందా అనేటువంటి పొరలు కూడా ఉన్నాయి అక్కడ. తర్వాత చర్చలు చెయ్యండి, భారతదేశం స్టాండ్ ఏంటి మీరు చర్చించుకోండి, శాంతియుతంగా పరిష్కరించుకోండి అని ఇరు దేశాలకి మనం విజ్ఞప్తి చేయటంలో తప్పే ఉంది. ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తాం, ఎందుకంటే ఇద్దరు మన కావలసిన వాళ్ళే. కావలసిన వాళ్ళు ఇద్దరి మధ్య పోరాటం జరుగుతున్నప్పుడు ఇద్దరిని శాంతపరిచే కార్యక్రమాలకి, శాంతి చర్చలకి మనం పురికొల్పాలి. అది కనీస బాధ్యత కాబట్టి ఆ బాధ్యతను మనం నిర్వర్తిస్తూనే ఉన్నాం, మన భారతదేశం నిర్వర్తిస్తూనే ఉంది. శాంతి కాముక దేశం కింద మన భారతదేశం యొక్క పాత్ర ఈ రోజున చాలా అమోఘమైన పాత్ర వహిస్తుంది. అందుకే మన ప్రజలు అటు ఉక్రెయిన్ నుంచి ఇటు అమెరికా, ఇది రష్యా గగన తలం నుంచి, సెంటర్ పాయింట్ నుంచి మన దేశానికి చేరుకుంటున్నారు. ఇదే ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం. మన ఏదైతే మనం తటస్థ మార్గాన్ని అవలంబించేమో దాని యొక్క ఫలితం అది, అది గుర్తించాలి మనం. ఎందుకంటే ఏదో మాట్లాడతారు, ఏదో అంటారు, తర్వాత ఏదో గొడవలు చేస్తారు. ఈ ఉక్రెయిన్కి సంబంధించిన విషయంలో అనేక చోట్ల అనేకమైనటువంటి నిరసనలు వచ్చాయి, పెద్ద పెద్ద ప్రదర్శనలు వచ్చాయి, అన్ని దేశాల్లో అన్నీ వచ్చాయి, అంతటా ఉంది. శాంతి చర్చలు చేయమని మనం కూడా ప్రబోధిస్తున్నాం, భారతదేశం కూడా ప్రబోధిస్తుంది. ఈ పరిస్థితుల్లో భారతదేశం నిర్ణయం సమంజసమే అనేటువంటిదే వాస్తవం. ఎందుకంటే మన భారతదేశం మొదటి నుంచి కూడా చాలా సంయమనం పాటిస్తూ వచ్చింది. యుద్ధ మేఘాలు అలముకుంటున్నప్పటి నుంచి కూడా మనం సంయమంతో ఉన్నాం. ఎక్కడా కూడా మనం ఒక పక్షం వైపు లేం. మనం ఎప్పుడూ కూడా శాంతి ఉండాలి, చర్చలు జరగాలి, దీనికి పరిష్కారం రావాలి అనేటువంటి ఆలోచనతో భారతదేశం ఉంది. అది చాలా ఉత్తమమైనటువంటి ఆలోచన విధానం. ఇప్పుడు ఏమైంది, మన చుట్టుపక్కల దేశాల నుంచి కూడా అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం అని మన దేశం ప్రకటించటం చాలా అమోఘమైన విషయం. దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి, గుర్తించాలి. ఎందుకంటే మనం వాస్తవాలని ఆలోచించకుండా, ఎక్కడ మనం ఏది తెలుసుకోకుండా అనవసరంగా మనం వ్యాఖ్యానాలు, అనవసరమైనటువంటి విమర్శలు చేయటం అనేటువంటిది ఈ పరిస్థితుల్లో తప్పు ఒక రకంగా. ఎందుకంటే యుద్ధం అనేటువంటిది ఎంత దారుణం అనేది అందరికీ తెలుసు. యుద్ధానికి గురైన దేశం
యుద్ధం చేసిన దేశం రెండు నష్టపోతాయి. ఎందుకంటే ప్రాణాలతో పని. యుద్ధం అంటే ఎంతమంది చనిపోతారంటే ఎంతమంది సైనికులు చనిపోతారు, ఎంతమంది కామన్ పీపుల్ సాధారణ పౌరులు ఇబ్బందులు పడిపోతారు. ఎక్కడో పైప్ లైన్ పేల్చేస్తే మంటలు వ్యాపించి అక్కడ కాలుష్యం అంతా అంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయారు అక్కడ ప్రజలు. ఇదంతా ఏమిటి, దేనికోసం? పంతాలు పట్టింపుల కోసం పోతే ఈ మనం అనుకుంటాం అణుయుగం హైటెక్ ప్రపంచంలో మనం ఉన్నాం, కానీ మన ఆలోచన విధానం ఈ రకంగా ఆధిపత్యానికి, అంటే అందరూ ఆధిపత్యాన్నే కోరుకుంటున్నారు. మనకే మనకు మన ఆధిపత్యం నడవాలి, మనం నడవాలి, మన సిద్ధాంతం నడవాలి, మన చెప్పిందే నడవాలి, ఇలాంటి ఆలోచనలతో ఉండి ఇలాంటిది ఏదైనా ఏర్పడినప్పుడు శాంతి చర్చలకు పురికొల్పి అక్కడ శాంతి నెలకొల్పే మార్గం వదిలేసి ఒక రకంగా ఇంకో ఒక దేశం ఇంకో రకంగా ఇంకో దేశం రకరకాలుగా ఇది ఒక ఏమైందంటే బెదిరింపు చర్యల కింద, కవ్వింపు చర్యల కింద, యుద్ధోన్మాదాన్ని పెంచే చర్యల కింద ఇది ఈ వాతావరణం అంతా కనిపిస్తుంది ఒక రకంగా. అయితే భారతదేశం యొక్క స్టాండ్ చాలా గొప్పగా ఉంది కాబట్టి, ఇది వాళ్ళు అనుకున్నట్టుగా లేదు కాబట్టి మనని కూడా బెదిరించే కార్యక్రమాలు, హెచ్చరికలు చేసే కార్యక్రమాలు కూడా అగ్రదేశాలు చేయొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ మన పక్కలో బల్యం, చైనా మనకి ఎప్పుడు ప్రతిరోజు ఎక్కడో ఒకటి ఏదో ఒక ఆక్రమణ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. చైనాతో మనకి అంటే ఒక రకంగా పక్కలో బల్యం. ఈ బల్యం ఏమిటి, అమెరికాతో పడదు కాబట్టి రష్యాతో జాయిన్ అయింది. అది అదే పుతిన్ ఆహ్వానం మీద పాకిస్తాన్ ప్రధాని వెళ్ళి ఉండొచ్చు, అది కాకలతీయం కావచ్చు, కానీ ఆయన అక్కడే ఉన్నారు. మనం చైనా పాకిస్తాన్ రిలేషన్స్ అంటే అమెరికా ఇది రష్యాతోటి అది దానివల్ల మనకి లాభం లేదు. అందువల్ల ఏంటి, మన రిలేషన్స్ మనకు ఉండాలి రష్యాతోటి. ఎందుకంటే అమెరికా యుద్ధ సమయాల్లో ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసు. అక్కడి నుంచి ఆయుధాలు ఎవరెవరికి వెళ్ళాయి ఎప్పుడు వెళ్ళాయి అన్నీ కూడా తెలుసు. అమెరికా స్టాండ్ ఈ రోజున ఏదుందో, అగ్రరాజ్యాలది ఏదుందో వాళ్ళ స్టాండ్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ఆధిపత్య ధోరణులు వాళ్ళకు ఉంటాయి, అలాగే రష్యా ఆధిపత్య ధోరణులు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ ఈ శాంతి చర్చలకి ఇరు దేశాలు కూడా ముందుకెళ్తున్నాయి, దాన్ని ప్రోత్సహించే పరిస్థితులు భారతదేశం ఉంది. తర్వాత మనం ఇప్పుడు మన పొరుగు దేశాల్లో ఉండేటువంటి ఎవరైతే ఉక్రెయిన్లో ఉన్నారో ప్రజలు వాళ్ళని కూడా వెనక్కి తీసుకొచ్చే సంవిధానానికి మనం వెళ్ళేమో అంటే ఇది ఎంత శ్లాఘనీయమైంది, ఎంత మనం అప్రిషియేట్ చేయాలి. మనం ఏంటంటే ఏదున్నా కూడా ఒక అమెరికా ప్రకటన చూసో, జర్మనీ ప్రకటన చూసో, లేకపోతే ఇంకొక బ్రిటన్ ప్రకటన చూసో, వేరే వాళ్ళ అభిప్రాయాలతోటి కాదు, మన స్వీయంగా మనం ఏం ఆలోచిస్తున్నాం అన్నది ఒకటి ఆలోచించాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు చెప్తూ ఉంటారు మేము మా మాట వినకపోతే మీకు మాతో సంబంధాలు తెగిపోతాయంటారు. సంబంధాలు ఎలా తెగిపోతాయండి, మాట వినటం ఏంటి? భారతదేశం మన ఆసియా ఖండంలోనే ఒక పెద్ద దేశం మనది. మన నిర్ణయాలు మనకు ఉంటాయి, మనకి సార్వభౌమాధికారం ఉంది, మన నిర్ణయాలు మనం తీసుకునే అధికారం మనకుంది. అందుచేత మన నిర్ణయం మనం తీసుకుంటాం. ఏది ఏమైనా కూడా ఇప్పుడు అవలంబిస్తున్నటువంటి మార్గం ఏదైతే ఉందో ఇది అందరూ కూడా దీన్ని అంగీకరించాలి, సమర్థించాలి. అనేక కొత్త కోణాలు, అనేక కొత్త అంశాలతో మేము ముందుకు వస్తున్నాను. నన్ను దీవించండి, మీరు చూడండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, గంట నొక్కించండి. నమస్కారం, సెలవు.